ఓ విషయంలో ప్రతిఘటించినందుకే బండి చంచయ్యను పథకం ప్రకారం టీడీపీ నాయకులు హత్య చేశారని సులూర్పేట మాజీ ఎమ్మెల్యే కిలివెటి సంజీవయ్య మండిపడ్డారు. తిరుపతి జిల్లా నాయుడుపేట హాస్పిటల్లో చంచయ్య మృతదేహానికి నిర్వహించిన పోస్టుమార్టం ప్రక్రియను పరిశీలించినందుకు వచ్చిన మాజీ ఎమ్మెల్యే కిలివెటి ఈ మేరకు మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక హత్యా రాజకీయాలు పెరిగిపోతున్నాయని ఆగ్రహించారు. ఇందులో భాగంగా డీసీసీబీ మాజీ చైర్మన్ కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డిని హత్య చేయడానికి టీడీపీ నాయకులు రెక్కి నిర్వహిస్తున్నారు. ఈ కేసు నుంచి నిందితులను రక్షించడానికి పెళ్లకూరు ఎస్ఐ సహకరిస్తున్నారని మండిపడ్డారు. ఆ ఎస్ఐ గతంలో పనిచేసిన ప్రాంతాలలో వివాదాస్పదమైన పనితీరుతో సస్పెండ్ అయ్యారని కిలివేటి ఆరోపించారు. సమగ్ర విచారణ జరిపి నిందితులకు కఠినమైన శిక్ష విధించాలని డిమాండ్ చేశారు. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు ప్లాన్ చేసి హత్య చేసినట్టుగా అనుమానం వ్యక్తం చేస్తూ ఉన్నాం. కారణం ఏంటంటే ఒక 3 రోజులకు ముందు ఏదైతే మా నాయకుడు మాజీ జిల్లా నెల్లూరు జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ అధ్యక్షుడు ఉన్నారు, వారి ఇంటికి వచ్చి పోలీస్ పికెట్ని అక్కడే పెట్టుకొని వాళ్ళిద్దరికనే ఇంటికి తాళం వేసి వెళ్ళడం జరిగింది. మా అనుమానం ఏంటంటే ఒక రూమర్ కూడా ఉంది, రెక్కి నిర్వహిస్తున్నారు సత్యనారాయణ గారిని మట్టి పెట్టాలి, సత్యనారాయణ రెడ్డి గారు బలమైన నాయకుడు, మరి పోరాటం చేస్తున్నాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున, కాబట్టి ఆయన్ని ఏదో ఒకటి చేయాలి అని ఒక రెక్కి నిర్వహిస్తున్న దీనిలో భాగంగానే తాళం వేసినట్టుగా కూడా తెలుస్తా ఉంది. కాకపోతే హైకోర్టు ద్వారా కూడా న్యాయం చేసడానికి మేము కోర్టు ద్వారా కూడా ప్రయత్నం చేస్తాము. మళ్ళీ ఏదైతే ఇన్వెస్టిగేషన్ అనేది వేరే అధికారులతో చేయించడానికి మళ్ళీ లాయర్ కమిటీ ఉందో వాళ్ళ ద్వారా వచ్చి మరి చేయించడానికి కూడా చేస్తామని చెప్పాం. మరి దాంతో జ్యుడిషియల్ కమిటీ కావాలని చెప్పాము. మరి డాక్టర్ని నిన్నటి నుంచి సజాయిస్తున్నారు, మరి ఏం సజాయిస్తున్నారు అంటే ప్రభుత్వంకి ఇది ఏమన్నా తెలిస్తే మద్దతు చేశారంటే ప్రభుత్వం చెడ్డ పేరు వస్తుందని దీన్ని మాఫీ చేసి ఏదైనా సింపుల్గా హ్యాంగింగ్ చేసుకున్నాడనో లేకపోతే ఇంకోటి రాయాలని పోలీసు వారు ప్రయత్నం చేస్తున్నారు. ఒక అనుమానం మాకు కూడా తీసుకొని ఈ ఎవరైతే ఈ తాళం వేస్తానికి వచ్చారో వీళ్ళని పంపిస్తే మేము ఒప్పుకోము, వీళ్ళని అరెస్ట్ చేయాలి, పోలీసు వెహికల్ని పోవాలి. ఎందుకంటే ఆ ఎవడైతే చేసి తప్పు చేశాడో వాళ్ళని వాళ్ళ కారులో బాణిస్తారంటే ఎందుకు ఒప్పుకుంటారు ప్రజలు? పోలీసు వారు అరెస్ట్ చేసుకోవాలి, పోలీసు వాళ్ళు అరెస్ట్ చేసి తీసుకుపోవాలన్న తర్వాత అప్పుడు ఆయన కారులోంచి పోలీసు వారు తీసుకుపోలేరు. ఆ టైంలో మాట్లాడానని పోనివ్వలేదని అవమానం భారం వచ్చింది, వీడిని నన్ను అవమానించడాన్ని ఈ భూమిలో లేకుండా చేయాలి అని మాట్లాడినట్టు కూడా సమాచారం వస్తూ ఉంది. పోలీసు వ్యవస్థ ఈ ప్రభుత్వం పోలీసులు చేసి తప్పు చేసినా ఒప్పుకోదు, ఎవరు తప్పు చేసినా చట్టానికి అతీతులు కారు, చట్టమును ఖచ్చితంగా వాళ్ళ మీద చర్య తీసుకుంటారనే నమ్మకాన్ని ప్రజల్లో కలిగించాలంటే మీరు ఖచ్చితంగా ఈ పోలీసు మీద కూడా జ్యుడిషియల్ ఎంక్వైరీ కావచ్చు, మీ పోలీసు ఎంక్వైరీ కావచ్చు, ఏదో ఎంక్వైరీ చేయాల్సిన అవసరం అని క్షుణ్ణంగా ఎంక్వైరీ చేస్తే ఎస్ఐ గారి ఇది ఉందని స్పష్టంగా అవుతుంది. ఎందుకంటే ఎస్ఐ గారి గత చరిత్ర కూడా దానికి దగ్గరగా ఉంది. దోషులు శిక్ష పడాల్సిందే, తప్పు చేసిన వాడు శిక్ష అనుభవించాల్సిందే. ఏదైతే ఈ సూళ్లూరుపేటలో లేని సంస్కృతికి తెరదీసి హత్యా ప్రయత్నాలకి ప్రోత్సహిస్తున్నారో, హత్యలకి ప్రోత్సహించి హత్యలు చేస్తానికి మరి పునాది వేశారో వాళ్ళని ఈ పునాది స్థాయిలోనే మట్టు పెట్టకపోతే ఇది పోలీసు యొక్క తప్పిదం అవుతుంది. నెల్లూరు జిల్లా ప్రజలకు సర్యూ హీరో వారి దీపావళి శుభాకాంక్షలు. ప్రతి హీరో వాహనం కొనుగోలుపై ఎంఆర్పి 15,000 రూపాయలు విలువ గల స్మార్ట్ వాచ్, ఎంఆర్పి 6,000 రూపాయలు విలువ గల గ్రైండర్ మరియు ఎంఆర్పి 10,000 రూపాయలు విలువ గల దీపావళి క్రాకర్స్ ఉచితం. హీరో స్కూటర్ కొన్న వారికి యాక్సెసరీస్ పై 50% డిస్కౌంట్. హీరో మోటార్ సైకిల్ కొనుగోలుపై యాక్సెసరీస్ పూర్తిగా ఉచితం. విరా ఎలక్ట్రికల్ స్కూటర్ కొనుగోలుపై 59,160 రూపాయలు క్యాష్ డిస్కౌంట్ పొందండి. బజాజ్ ఫైనాన్స్ ద్వారా 100% ఫైనాన్స్ ఇవ్వబడను. ఆఫర్స్ మావ
నావంతు ఆశ్చర్యం నీవంతు విచ్చేయండి సర్యూ హీరో బీజేపీ ఆఫీస్ ప్రక్కన మినీ బైపాస్ రోడ్ రామతినగర్ నెల్లూరు ఫోన్ 9010003459